ఈ ప్రెస్ మీట్ అబౌట్ మహర్షి మహర్షి ఏప్రిల్ ఈ 17th కి మార్చి 17th కి ఈ టోటల్ టాకీ కంప్లీట్ అవుతుంది టూ సాంగ్స్ అండ్ కొన్ని మాంటేజెస్ బ్యాలెన్స్ ఉంటాయి ఆ మాంటేజెస్ ఏమో అబుదాబిలో చేస్తున్నాము అలాగే టూ సాంగ్స్ ఏమో ఇక్కడే సెట్ సాంగ్స్ అవి రెండు ఆ సెట్ సాంగ్స్ కూడా ఏప్రిల్ 12th కల్లా టోటల్ సాంగ్స్తో సహా కంప్లీట్ అయిపోతుంది ముందు యాక్చువల్లీ ఈ సినిమాని మేము ఏప్రిల్ 5th అని ఉగాదికి రిలీజ్ చేయాలని ఫస్ట్ సినిమా ఓపెనింగ్ అప్పుడు అనుకొని ప్లాన్ చేశాం యుఎస్ షెడ్యూల్ వీసాస్ డిలే అవ్వడం వల్ల ఒక 1 మంత్ షెడ్యూల్ డిస్టర్బ్ అయింది సో డిలే అయిపోయింది దానివల్ల మీ అందరికి తెలిసింది ఏప్రిల్ 25 చేద్దామని అన్ని ప్లాన్ చేశాం సో ఈ సినిమా వంశీ పైడిపల్లి ఒక తన కెరియర్లోనే ఇప్పటివరకు నాతో 3 సినిమాలు చేశాడు బయట పీవీపీ గారితో ఊపిరి సినిమా చేశాడు సో తన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఈ మహర్షిది తను దాదాపు ఒక 2 ఇయర్స్ కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది సో సినిమా అంతా కంప్లీట్ అయిపోతుంది అంత బాగా రాసుకున్న స్క్రిప్ట్ సినిమా అద్భుతంగా వచ్చిందనే హోల్ యూనిట్ అంత ఎగ్జైటింగ్గా ఉన్నాం అటు హీరో గారు కానీ ఇటు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను దత్తు గారు పీవీపీ గారు అలాగే హోల్ టీమ్ టెక్నీషియన్స్ అందరూ సో ఆ ఎగ్జైట్మెంట్లో ఉన్న మాకు షూటింగ్ టోటల్ కంప్లీట్ చేయగలుగుతున్నాం కానీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇంత కష్టపడ్డ సినిమాకు హరిహరిగా ఏదో అనేసుకున్నాం కదా రిలీజ్ చేసేద్దాము అనే అది మా అందరికీ టీంలో ఒక ఫియర్ రన్ అవుతుంది సో నిన్న హీరో గారితో వంశీతో అందరితో టీం అందరం కూర్చొని టేకెన్ కాల్ ఇస్ ఏ మే 9th రిలీజ్ చేద్దామని ఎందుకంటే ఒక అద్భుతంగా వచ్చిన సినిమాకి అవుట్పుట్ కూడా ఆడియన్స్కి చూపించే ముందు అదే రేంజ్లో పంపించాలి అంటే ఎస్పెషలీ ఇలాంటి సినిమాలకి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇంత హై వాల్యూస్తో తీసిన సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేయాలి అని మే 9th ఫిక్స్ చేశాం సో మే 9th ఇస్ అ కోయిన్సిడెంట్గా అశ్విని దత్ గారికి జగదేగవిడు అతిలోక సుందరి మహానటి లాస్ట్ ఇయర్ అద్భుతమైన సినిమాలు దత్ గారికి ఉన్నాయి అలాగే మే మంత్ అంతా నాకు అటు పరుగు కానీ ఆర్య భద్ర సో ఇలా అన్ని సినిమాలు పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉన్నాయి సో ఒక ఎక్స్ట్రాడినరీ ఫిలింకి ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా కుదిరినప్పుడు ఈ సినిమా మహేష్ గారి కెరియర్లో 1 ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అంటే ఇదే బెస్ట్ కూడా అవ్వచ్చు కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్ళకంటే ముందు అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు 1 ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మహేష్ గారి కెరియర్లో ఈ మహర్షి అవుతుంది అండ్ మా బ్యానర్లో సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసింది ఈ సమ్మర్లో కూడా మా అందరి కలయికలు దత్ గారు పీవీపీ మా కలయికలు వస్తున్న సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని అనిపిస్తుంది సో సేమ్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అనిపి ఏప్రిల్ లాస్ట్ వీక్ మే 1st వీక్లో వస్తున్నాయి సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓట్లు వేసేసిన ప్రేక్షకులు అలాగే ఎగ్జామ్స్ అయిపోయిన స్టూడెంట్స్ ఖాళీగా ఉన్న ఫ్యామిలీస్ అందరూ మే 9th రెడీగా అండి ఈ సినిమా మీ ముందుకు మే 9th వస్తాం థ్యాంక్ యూ అన్నీ నేనే చెప్పేసాడు ఈ సినిమాలోనా అంటే ఇప్పటివరకు మనము చాలా సినిమాలు చూసాం అంటే ఒక అద్భుతమైన సినిమాలు మహేష్ గారి కెరియర్లో ఒక పోకిరి కావచ్చు ఒక ఒక్కడు కావచ్చు ఒక శ్రీమంతుడు కావచ్చు దాంట్లో ఏదో ఒక నావెల్ పాయింట్తో పాటు ఒక క్యారెక్టరేషన్ సో అలాంటిదే మా మహర్షి అంటే ఏబీసీ ఈ ఆడియన్స్ ఆ ఆడియన్స్ అని కాదు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక ఫీల్తో వస్తారు మహర్షి గురించి మాట్లాడారు అంటే అది అంటే మనం అందరం సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనం అంటే ప్రేక్షకుడు అరే ఇది కరెక్ట్ కదా మనంతు మనం ఏం చేస్తున్నాము అని అనుకొని బయటకు వస్తారు మనం ఏం చేస్తున్నాం అనే పాయింట్ ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చినప్పుడు మనం ఆ ఫీల్తో బయటకు వస్తాం